తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ యాక్టర్స్ లో కైకాల సత్యనారాయణ గారు ఒకరు. పాత తరం మన అమ్మమ్మ తాతయ్యలకి, అలానే 90s పుట్టిన వాళ్ళకి కైకాల సత్యనారాయణ గారు ఎంత లెజెండరీ యాక్టరో తెలుసు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవల గురించి ప్రజెంట్ జనరేషన్, భవిష్యత్తు తరాలు కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సిపాయి కూతురు సినిమాతో 1959 సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన 60 ఏళ్లుగా 777 సినిమాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్ 3 తరాల హీరోలతో తెరపంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది ఒక్క కైకాల సత్యనారాయణ గారు మాత్రమే. అలాగే నటుడిగా విభిన్న జోనర్స్ లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన ఆయన పలు చిత్రాల్లో హాస్యనటుడిగా, కొన్నింటిలో ప్రతినాయకుడిగా, మరికొన్నింటిలో హీరోగా కూడా నటించారు. అందుకే ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకి గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుని కూడా ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలుగులో కీచకుడి పాత్ర అనగానే మనకి ఎస్విఆర్ ఎలా గుర్తుకు వస్తారు, అలానే యముడి పాత్ర అనగానే మనకి మొట్టమొదటగా గుర్తు వచ్చేది కైకాల సత్యనారాయణ. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసి రోజు 3 షెడ్యూల్స్ లో పనిచేసిన ఆయన 2002 ఈడియట్ సినిమా అనంతరం సినిమాల్లో నటించడం తగ్గించేశారు. కేవలం కొన్ని గౌరవ పాత్రలు మాత్రమే చేశారు. చివరగా 2019 ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ మొదలు కావడంతో ఆయన బయటకి రాలేదు. అప్పటి నుంచి కూడా ఆయన ఇంటి పట్టునే ఉంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తే అందులో ఒక పాత్రలో సత్యనారాయణ నటించేవారు. ఎన్టీఆర్ కి కైకాల సత్యనారాయణకి మంచి అనుబంధం ఉండేదని పలుమార్లు ఆయనే గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాల్లో సత్యనారాయణ గారికి మంచి పాత్రలు పడ్డాయి. అందులో నా ఫేవరెట్ ఉమ్మడి కుటుంబం, దేవుడు చేసిన మనుషులు. ఈ 2 సినిమాల్లో ఆయన పాత్ర చాలా బాగుంటుంది. కైకాల గారు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అయితే ఎన్టీఆర్ కి కైకాల సత్యనారాయణకి మంచి అనుబంధం ఉన్నా అన్నగారికి వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ తీసిన నా పిలుపే ప్రభంజనం సినిమాలో కైకాల గారు ఆయన ట్రోల్ చేస్తూ నటించారు. దీని బట్టి అర్థమవుతుంది కైకాల సత్యనారాయణ ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని విభజించి చూస్తారు అని. ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేసినా కానీ ఎన్టీఆర్ తో ఆయనకున్న సాన్నిహిత్యం ఏమాత్రం చెడిపోలేదు. ఇక కైకాల గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న జన్మించారు. ప్రాథమికోన్నత విద్యని గుడివాడ, విజయవాడలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మ గారితో వివాహమైంది. ఈ దంపతులకి 2 కూతుళ్లు, 2 కొడుకులు. తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్లారు. ఆయన్ని మొట్టమొదట గుర్తించింది డిఎల్ నారాయణ. 1959 నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకి ఒక పాత్రనిచ్చారు. ఆ చిత్రానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా కానీ ఫిలిం ఇండస్ట్రీ సత్యనారాయణ ప్రతిభని గుర్తించింది. అయితే ఆయన్ని స్పెషల్గా ట్రీట్ చేయడానికి, అందరి గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం ఆయన రూపురేఖలు ఎన్టీఆర్ ని పోలి ఉండడమే. ఎన్టీఆర్ కి మంచి నకలు దొరికినట్టు అయిందని దర్శక నిర్మాతలు సంబరపడిపోయారు. అప్పుడే ఎన్టీఆర్ కూడా కైకాల గారిని గమనించారు. 1960 ఎన్టీఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన వారు ఎస్డి లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేశారు. అలా ఎన్టీఆర్ తన ప్రతి చిత్రంలో కూడా కైకాల గారికి అవకాశం ఇస్తూనే వచ్చారు. కైకాల సత్యనారాయణ గారిని ఒక ప్రతినాయకుడిగా చిత్రించవచ్చు అని కనిపెట్టింది బి విఠలాచార్య. ఇది కైకాల గారి సినిమా జీవితాన్నే మార్చేసింది. లెజెండరీ డైరెక్టర్ విఠలాచార్య కైకాల గారి చేత ప్రతినాయకుడిగా కనకదుర్గ పూజామహిమలో చేయించారు. ఆ పాత్రలో కైకాల గారు సరిగ్గా సరిపోవడంతో ఆ తర్వాతి సినిమాల్లో కూడా ఆయన ప్రతినాయకుడిగా స్థిరపడిపోయారు. అయితే కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా ఆయన పోషించిన కొన్ని పాత్రలపై ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యేవారు కైకాల గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర పోషించి కర్కసత్వానికి సింబల్గా మారారు కైకాల. రేప్ సీన్లు, ఆడవాళ్ళని హింసించే సన్నివేశాల్లో కైకాల ఉదిగిపోయి నటించేవారు. దీంతో ఆ రోజుల్లో ఆడవాళ్లు కైకాల గారంటే బాగా అసహించుకునేవారంట. సినిమాని బాగా ఆదరించే నాటి మహిళలు ఆ సినిమాల్లో కైకాల క్యారెక్టర్పై కోపంగా ఉండేవారట. ఆ టైంలో కైకాలని చంపేయాలి అన్నంత కోపం వారిలో ఉండేదట. ఓసారి పబ్లిక్ ఈవెంట్కి వెళ్లగా అక్కడున్న మహిళల్లో ఒక ఆమె ఆ సత్తిగాని వెనక నుంచి పొడి చేసేయాలి అనేసిందట. ఇంకో ఆమె, ఎందుకయ్యా ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావు, నీకు అక్కాచెల్లెళ్ళు లేరా అని కోపంగా నిలదీసిందట. ఈ విషయాలు అన్ని నెమరు వేసుకుంటూ నవ్వుకున్నారు కైకాల గారు. అప్పట్లో తన్ని
రేప్ల నారాయణ అని కూడా అనేవారని కైకాల చెప్పారు. విలన్ గా తన యాత్ర కొనసాగిస్తూనే కైకాల గారు సహాయ పాత్రలు కూడా చేశారు. ఇది ఆయన్ని కంప్లీట్ యాక్టర్ గా మార్చింది. తెలుగు చిత్ర పరిశ్రమకి కైకాల గారి రూపంలో విలక్షణ నటుడు దొరికినట్టయింది. యముడిగా యమగోళ, యమలీల చిత్రాల్లో ఆయన పాత్ర చాలా ప్రసిద్ధి. కృష్ణుడిగా రాముడిగా ఎన్టీఆర్ అలానో, యముడిగా కైకాల గారు అలా అనమాట. ఎస్వి రంగారావు గారు పోషించిన పాత్రల్ని చాలా వరకు కైకాల గారు కూడా పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు, సోషల్ పిక్చర్స్లో రౌడీ, హీరో హీరోయిన్కి తండ్రిగా, తాతగా కూడా నటించారు. కైకాల గారు రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు. ఈయన వారసుడు కూడా నటుడు కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పానిండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ చిత్ర సమర్పకుడిగా కైకాల గారి పేరు పడ్డం వెనక కారణం కూడా అదే. కైకాల తనయుడు కన్నడంలో కేజీఎఫ్ సినిమా సహ నిర్మాతగా ఉన్నారు. ఆ సమయంలోనే సినిమా రేంజ్ ముందుగానే ఊహించిన కైకాల తనయుడు తెలుగులో ఈ చిత్ర రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే సాయి కొర్రపాటి లాంటి అగ్ర నిర్మాత అండగా ఉంటే మంచి రిలీజ్ వస్తుంది అని భావించి ఆయనతో కలిసి విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన తర్వాత కైకాల గారికి సన్మానం కూడా చేశారు చిత్ర యూనిట్. కైకాల గారికి బాలీవుడ్ లో కూడా ప్రవేశముంది. సుభాష్ గాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా కర్మలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర పోషించారు. అలానే తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్లతో పాటు కొన్ని కన్నడ చిత్రాల్లో కూడా మెరిశారు. ఇక తెలుగులో శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా, లవకుశలో భరతుడిగా, నర్తనశాలలో దుశ్శాసనుడిగా, దానవీర సూరకర్ణలో భీముడిగా, కురుక్షేత్రం సినిమాలో దుర్యోధనుడిగా సత్యనారాయణ మెప్పించారు. ముఖ్యంగా డైలాగ్ డిక్షన్లో, హావభావాల్లో ఎస్వి రంగారావుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో ఆయన నిజమైన వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. సాక్షాత్తు ఎస్వీఆర్ కూడా తన నట వారసుడు సత్యనారాయణే అని ఓ సందర్భంలో చెప్పారు. ఏకకాలంలో సూపర్ స్టార్ కృష్ణ, అన్న ఎన్టీఆర్ నిర్మించిన కురుక్షేత్రం, దానవీర సూరకర్ణ సినిమాల్లో నటించిన ఏకైక నటుడు సత్యనారాయణ కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ ఏదైనా సినిమా తీస్తే అందులో నటించే నటుల విషయంలో రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టేవారు. వాళ్ళంతా వాటిని తూచా తప్పకుండా ఆచరించాల్సిందే. అయితే కైకాల సత్యనారాయణ మాత్రం ఓసారి ఎన్టీఆర్ పెట్టిన రూల్ని అతిక్రమించారు. దానవీర సూరకర్ణ సినిమాలో నటించే నటులెవరూ కురుక్షేత్రంలో నటించకూడదని ఎన్టీఆర్ షరతు విధించారు. అయితే కైకాల అప్పటికే కురుక్షేత్రం సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. దాంతో దానవీర సూరకర్ణ సినిమాలో నటించాలా వద్దా అనే సంశయంలో పడ్డారు కైకాల. అయితే కైకాల సత్యనారాయణ వంటి నటుణ్ణి వదులుకోవడం ఇష్టం లేని ఎన్టీఆర్ ఆయనకి మాత్రం రెండు సినిమాల్లో నటించేందుకు విసులుబాటు కల్పించారు. ఇక టీడీపీ ప్రారంభం నుంచి తాను ఎన్టీఆర్తో కలిసి తిరిగానని, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా అన్నగారు ప్రయత్నించారని కైకాల ఒక సందర్భంలో చెప్పారు. అయితే కొన్ని ప్రతికూల కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు అన్నారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే ఎంపీగా గెలిచినట్టు చెప్పారు. అయితే ఎన్టీఆర్ తదనంతరం టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన తన్ని సలహాల కోసం ఆ పార్టీ ఏనాడు సంప్రదించలేదని సత్యనారాయణ ఒకనొక సందర్భంలో విమర్శించారు. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ అవలంబిస్తున్న వైఖరిపై ఆయన ఒక ఇంటర్వ్యూలో పెదవి విరిచారు. ఇక 2011లో ఏపీ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్యనారాయణని సత్కరించింది. ఇక కైకాల గారి పొలిటికల్ లైఫ్ చూసినట్టయితే 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకి ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో అంత యాక్టివ్గా పాల్గొనలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి, కైకాల గారి మధ్య అనుబంధం గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. వీరి కలయికలో వచ్చిన సినిమాలు బెస్ట్ క్లాసిక్ హిట్స్గా నిలిచాయి. యముడికి మొగుడు, మెకానిక్ కల్లుడు, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఖైదీ నెంబర్ 786 అంటూ ఎన్నో హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే చిరంజీవి కథానాయకుడిగా కైకాల గారు కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో తనకి మర్చిపోలేని జర్నీ కొనసాగింది అని, చిరంజీవికి తానంటే ఎంతో అభిమానమని కైకాల గారు చెప్తూ ఉంటారు. మెగాస్టార్ కూడా ఆయన్ని తండ్రి సమానులుగా గౌరవిస్తారు. కైకాల గారి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫిలిం నగర్లోని ఆయన ఇంటికి వెళ్లి మరీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సమయంలో కైకాల గారు ఎంతో సంబరపడిపోయారు. కైకాల గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవని విశ్లేషించుకున్నట్టయితే 777 సినిమాల్లో ఇప్పటిదాకా 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలు చేశారు. మిగతావన్నీ సోషల్ పిక్చర్స్. 200 దర్శకులతో పనిచేశారు. అయితే కైకాల సత్యనారాయణ వంటి గొప్ప నటుడికి పద్మశ్రీ రాకపోవడం శోచనీయం. ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకుంటే పద్మశ్రీ రావడం పెద్ద కష్టమేమీ కాదు. కైకాల వంటి నటులు మన తెలుగులో ఉండడం మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్.